రేయ్, మన సింగారం నిజమేనా ఇక్కడికి వచ్చారా? అవునరా, వాళ్ళు కూడా మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చుంటారేమో రా. ఈ వయసులోనా? వయసు ఎవరికి కావాలి, బ్యాక్ బోన్ బాగుంటే ఏ వయసులో అయినా ప్రాజెక్ట్ వర్క్ రావచ్చు. పాడు ఏంటమ్మా డైలాగే చీపాడు అంటున్నావు, సీన్ లో ఇంకా సిగ్గుపడతావు. యారా, మనం వచ్చిన చెత్త కబులతో టైం వేస్ట్ చేయడానిక. ఓ సారీ మామా, 10 మినిట్స్ మన రూమ్ లోని సినిమాలో శోభన సెట్లే తయారు చేస్తాను చూడండి. ఒక పని చేయరా, టీవీ నేను కూడా ఫోన్ చేయి, మన సీన్ లైవ్ గా టెలికాస్ట్ చేస్తాను. ఫోన్ లేరా, కస్టమర్ తీసుకొచ్చాడు, నువ్వు వెళ్ళి రెడీ చేయరా. ఏంటి ఇచ్చేది బ్యాగ్? నువ్వు వెళ్ళరా. ఏంటి రెడీ చేస్తాను కదా. చెప్పేది వద్దు, మనం ఇక్కడ నుంచి వెళ్ళే లోపల బ్యాగ్ టచ్ చేసావో బాక్స్ బద్దలవుద్ది. ఎలా వెళ్ళరా, డెకరేషన్ చేస్తాను. డెకరేషన్ నిన్నే 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 ఇవాళ విషయం తెలిసాల్సిందే. వీడు మనిషే దయ్యం కాదా? చూద్దాం. నో డౌట్, ఖచ్చితంగా వీడు దయ్యమే. మా పొట్టోడు మరీ ఎదోలా తయారాడు, వాడు కొమ్ములు మొలిసినాయి, ఏది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. వీడు దయ్యం కాదే, అసలు ఇతనెవరు, ఆ గొర్రెలతనెవరు, ఆ సిక్కతనెవరు, ఆ లిఫ్ట్ అడిగినాడు ఎవడు, ఆ లిఫ్ట్ అడిగిన గొర్రెలతన, గొర్రెలతన సిక్కతన, సిక్కతన ఇతనైనా, ఇది ఒక్కడే వేషాలు మార్చుకొని తిరుగుతున్నారా? గెస్ట్ హౌస్ లో గోస్ట్ లా తయారాడు బండనాయాల. ఎవడరా ఇక్కడ మేనేజ్మెంట్? ట్యాప్ ఉంది వాటర్ రాదు, బల్బు ఉంది వెలగదు, ఫ్యాన్ ఉంది తిరగదు, నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి తెలియాలి తెలియాలి. వీడున్నాడేంటి ఇక్కడ? నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, పుణ్యభూమి నా దేశం, నమో నమామి. సూటిగా చూడకు సూదిలా ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు.